గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హన్మకొండ నుండి వసుంధర పంపించారు. ఆవుకు చిమ్మిలి పెడితే మంచిది అంటారు, ఆ చిమ్మిలిని నల్ల నువ్వులతో చేయాలా లేక తెల్ల నువ్వులతోనా అని అడుగుతున్నారు. ఇక్కడ నల్ల నువ్వులతో చేసిన చిమ్మిలి ఆవుకు పెట్టడం మంచిది. ఇక్కడ తెల్ల నువ్వులు అన్నప్పుడు కూడా తప్పు కాదు, కానీ పై పొట్టు తీసి నూపప్పుతో మనం చిమ్మిలి చేసి మనం తింటూ ఉంటాం. అయితే పొట్టుతో కలిసి ఉన్న పదార్థం ఎక్కువ శక్తివంతమైనది. ఆ కారణంగా నల్ల నువ్వులకు ఆ పొట్టు పూర్తిగా ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టడం ఉత్తమం. అదిగాక మనకు నువ్వులు అనేటువంటివి శనికి సంబంధించినటువంటి ద్రవ్యంగా ధాన్యంగా చెప్తుంది శాస్త్రం. ఆ చెప్పినప్పుడు నల్ల నువ్వులనే చెప్పింది. మనం ఆవుకు ఎందుకు పెడుతున్నాము అంటే సామాన్యంగా శని దోష పరిహారం కోసం ఆవుకు పెడుతూ ఉంటాం. అలా పెట్టేటప్పుడు నల్ల నువ్వులనే పెట్టడం మంచిది. అయితే ఇంకా విశేషించి ఒక అరకేజీ నల్ల నువ్వులు తీసుకుని శివునకు పూజ చేసి బెల్లం నివేదన చేసి ఆ రెండు పదార్థాలని కలిపిన చిమ్మిలి పెట్టడం ఇంకా శ్రేష్టం. శనిదోష పరిహారానికి, అలాగే సకల పాప పరిహారానికి, అనారోగ్య దోషాల నివృత్తికి, అలాగే మనకు కొన్ని అపమృత్యు దోషాలు ఉంటుంటాయి వాటి దోష నివారణకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. చాలా మంచిది. అది ఇంట్లోనే మనం పూజ చేసుకుని ఆవుకు పెట్టాలి.